సరిహద్దులు దాటొస్తే అక్రమ ఆక్రమణదారులు లేకపోతే అక్రమ వలసదారులు ఇట్లాంటి పదాలు కాదనేది, దేశ ద్రోహులు అంటారు. ఇది భారతదేశంలోకి సంబంధించినటువంటి వాళ్ళు సముద్రపు హడావిడిలో అవతల పక్కకెళ్తే ఏళ్లలో ఏళ్ల తరబడి ఉన్నారు పాకిస్తాన్లో. అదే సందర్భంలో అమెరికాకి కనుక మనం వెళ్తే అన్నీ పట్టుకుని అన్ని పర్మిషన్స్ తీసుకుని అక్కడ ఫీజులన్నీ కూడా కట్టి యూనివర్సిటీలకు లేదా ఉద్యోగాలకు వెళ్తే ఒక చిన్న పొరపాటు జరిగితే దాంట్లో ఆ దేశంలో ఉండటానికి వీల్లేదని ఎయిర్పోర్ట్ నుంచినే వెనక్కి పంపిస్తారు లేదా జైళ్లలో పెడతారు. అంటే ఆ దేశ పౌరసత్వం లేకపోతే లేదా ఉండటానికి అనుమతి లేకపోతే అమెరికా అయినా పాకిస్తాన్ అయినా నేపాల్ అయినా జర్మనీ అయినా జపాన్ అయినా ప్రపంచంలోన ఏ దేశమైనా సరే తీసుకెళ్లి జైల్లో పెడతారు, జీవితకాలపు శిక్షలు కూడా వేస్తారు. బయటికి సవాలుగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఇతర ప్రభుత్వాలు అవతల ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకుంటే వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అదేమి దరిద్రమో, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాయడం. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చేవాళ్ళు, నేపాల్ నుండి వలస వచ్చేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చేటువంటి వాళ్ళు, రోహింగ్యాలు లేదంటే ఇతర వర్గాలు, వాళ్ళకి మైనారిటీ అనేటువంటి స్టేటస్ చూపెట్టి కులము మతము ఓట్ల బ్యాంక్ కింద సృష్టిస్తున్నటువంటి దరిద్రపు రాజకీయం ఒక్క భారతదేశానికే చెల్లింది. మన దేశం వాళ్ళు వాళ్ళ దేశానికి వితౌట్ వీసాలు వెళ్ళి అక్కడే సెటిల్ అవుతామంటే ఎవరినో ఒప్పుకుంటారా? ఆ దేశం ఒప్పుకుంటుందా? ఆ దేశంలో పౌరసత్వం ఇచ్చి ఆ దేశంలో ఓటిచ్చి ఆ దేశంలో పోటీ చేయడానికి ఆ దేశంలో బ్రతకడానికి పూర్తి స్వేచ్ఛనిస్తారా? ఇది ఈ నాయకులు ఎవరికీ ఏమాత్రం పట్టదా? ఒక మమతా బెనర్జీ, ఒక కాంగ్రెస్ పార్టీ లేదంటే కమ్యూనిస్టులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఈ దేశంలోకి అక్రమంగా వలస వచ్చినటువంటి 2 కోట్ల మంది వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ల కుటుంబాలకి వాళ్ల కుటుంబాలకి మధ్యన ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయి, ఇక్కడ ఎంతమందికి ఈ 2 కోట్ల మంది ఉపాధి, ఈ దేశపు తిండి తినడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ తిండిలో కూడా సగం లాక్కుంటున్నటువంటి ఈ 2 కోట్ల మంది వలసదారుల గురించి ఎందుకు పట్టదో అర్థంగా. మానవత్వం అనేది ఉండాలి. అది ఎప్పుడు అంటే మన వాళ్ళకి కడుపు నిండా పెట్టిన తర్వాత. మన వాళ్ళ కడుపులు కొట్టి పక్కనోడి కోసం పెడితే అదొచ్చేటువంటి ఓట్ల కోసం చూసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం రాజకీయ నేతల వల్ల వచ్చింది. అదే ఈ రోజున వీళ్ళకెవ్వరికి ఓటు హక్కు ఉండదు అని ఒక్క తీర్మానం చేయమనండి, ఎవడు ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ గురించి పట్టించుకోదు. వాస్తవానికి ఈ రోజున ఇప్పటికే ఈ దేశంలోకి అలా వచ్చేసినటువంటి వాళ్ళందరినీ మొత్తం తేల్చి ఈ దేశంలో ఇట్లా అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళు 2 కోట్ల పైబడి ఉంటారన్నటువంటిది ఓ అంచనా. ఆ 2 కోట్ల మందిని ప్రత్యేకంగా గుర్తించి వాళ్ళనేమి చంపేయమంటలేదు, లేకపోతే వాళ్ళని చంపడం వాళ్ళని బ్రతకడానికి వీల్లేదా, కానీ ఈ దేశపు హక్కులు ఇయ్యద్దు, వాళ్ళకి ఈ దేశపు ఓటు ఇయ్యద్దు, ఈ దేశంలో వాళ్ళు బ్రతకడానికి కావలసినటువంటి వసతి ఏమన్నా వాళ్ళు పని చేసుకుంటానంటే ఆ పన్నులకు సంబంధించి కూడా రిస్ట్రిక్ట్ చేయండి, ఇతర కార్యకలాపాల్లో పాల్గొననీయకుండా చేయండి, ఈ దేశపు ప్రాథమిక హక్కులు వాళ్ళకి ఇయ్యద్దు, ఈ దేశానికి సంబంధించినటువంటి చట్టబద్ధమైన హక్కులు వాళ్ళకి ఇయ్యద్దు, ఇతర దేశాల్లో వలసెళ్లినటువంటి వాళ్ళకి శరణార్థి శిబిరాల్లో తిండి పెడతారు తప్పించి ఆ దేశపు హక్కులు వాళ్ళకిచ్చి వాళ్ళందరికీ ఎన్నికల్లో ఓట్ల హక్కులు ఇచ్చి వాళ్లతో పోటీలు చేపించి వాళ్లతోనే రాజకీయాలు నడిపే దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచంలో చివరికి ఇజ్రాయెల్ పాలస్తీనా లాంటి దేశాల్లో కూడా లేదు, ఒక్క మన దేశంలోనే ఇది దౌర్భాగ్యం. దానికి ఒక సెక్యులరిజం అనేటువంటి ముసుగు, దీన్ని తొలగించకపోతే ఈ దేశ ప్రజలు అల్లాడిపోతారు, ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలు కూడా తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడతారు. వాళ్ళు ఇక్కడికొచ్చి ఇక్కడున్నటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీయడమే కాకుండా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తే ఎట్లుంటుందో అనేక ప్రాంతాల్లో చూస్తున్నాం. ఒక హైదరాబాద్ పాత బస్తీలో ఈ రోజుకి కూడా ఇంటింటికి కరెంటు కనెక్షన్లకు సంబంధించి లెక్క తీసుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. కాశ్మీర్లో ఎలాంటి రాళ్లు విసురుతో ఈ దేశపు సైన్యం మీదనే రాళ్లు విసురుతున్నటువంటి వాళ్ళలో ఎలాంటి వలస వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అనేది లెక్క చెప్పలేని పరిస్థితి. అస్సాంలో ఇలాంటి దౌర్భాగ్యుల వల్లనే ఈశాన్య ప్రాంతాల్లో ఈ వస్తున్నటువంటి యుద్ధాలు కానీ ఈశాన్య ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు కానీ, మన దేశపు పౌరులు ఈ దేశపు గడ్డ మీద పుట్టినటువంటి పౌరుల హక్కుల్ని కాలరాస్తూ వాళ్ళ అవకాశాలని కాలరాస్తూ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ దౌర్జన్యాలు జరుగుతా పెరిగిపోతా ఉంటుంటే దానిని మానవత్వం అనేటువంటి వంకతో ఓటు రాజకీయం కోసం చేస్తున్నటువంటి ఈ తాజా ఎత్తుగడకి విముక్తి చూపించకపోతే, ప్రజలు తిరబడకపోతే, అట్లాంటి దాన్ని అంగీకరించమని తేల్చి చెప్పకపోతే భవిష్యత్తులో మనం మైనారిటీలమయ్యేటువంటి ప్రమాదం పొంచి ఉంది.